వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం ముందు ఉంచుతామని కోటగిరి శ్రీధర్ అంటున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ ఉన్నారు. సార్, ప్రత్యేక హోదా విషయాన్ని మళ్ళీ తెరపైకి వస్తుంది. ఈ అంశాన్ని మీరు బీజేపీ దృష్టికి ఏ రకంగా తీసుకెళ్లిపోతున్నారు? వచ్చే ఎన్నికల్లో ఎటువంటి వ్యూహాన్ని పాటించబోతున్నారు? ప్రత్యేక హోదా అంశాన్ని నేను తీసుకురావడం కాదు, నేను తెరపైకి తీసుకురావడం కాదు. ముఖ్యమంత్రి గారు ప్రతి వేదిక మీద ప్రతిసారి ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు ఆయన ఇచ్చిన పిటిషన్లో ప్రత్యేక హోదా ప్రతిసారి ఉంటుంది. అది ఒక ఎంపీగా నాకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ముఖ్య ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఒక లేఖ ప్రత్యేక హోదా గురించి ముఖ్యమంత్రి గారు వేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా పట్టుదలతో ఉన్నారు, సాధించి తీరాలని. దానికి కారణం అది మన హక్కు, మనకు రాసి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఆయన తప్పుడు ఆలోచనల వలన, తప్పుడు ప్రయత్నాల వలన ప్రత్యేక హోదా వద్దు అని సంతకం పెట్టి ప్రత్యేక ప్యాకేజ్ తీసుకోవడం మన అందరికీ తెలిసిన విషయమే. ఒక ముఖ్యమంత్రిగా దాన్ని తిరగేయడం అంత తేలికైన విషయం కాదు. దాని గురించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చే ఎన్నికల్లో 20 సీట్ల పైగా రావడం గ్యారంటీ. వచ్చిన బీజేపీకి దేవుడిని కోరుకుంటున్నాను, వాళ్ళకి సరిపడా మెజారిటీ ఉండకూడదని, మన అవసరం పడాలని గవర్నమెంట్ ప్రభుత్వం ఫామ్ చేయడానికి. అప్పుడు తప్పకుండా దానికి ఒకే ఒక మార్గం, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం అని. మీకు ప్రత్యేక హోదా అంశానికి అంటే ఇప్పటి వరకు బీజేపీకి మీరు మద్దతు ఇస్తూనే ఉన్నామని చెప్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ కనుక వెనక్కి తగ్గకుండా ఉంటే మీరు ఎటువంటి విధానాలను ఫాలో అవుతారు? ఈరోజు గత 3 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ గవర్నమెంట్ ఫార్మేషన్ ఎంత మెజారిటీతో అయిందో అందరికీ తెలిసిన విషయమే. వైఎస్ఆర్సీపీ మీద ఎటువంటి ఆధారం లేదు. అయితే మన రాష్ట్రానికి మంచి జరగాలని మంచి ఆలోచనతో నేషనల్ ప్రభుత్వానికి, ఎన్డీఏ గవర్నమెంట్కి మనం అన్ని విధాల సపోర్ట్ ఇస్తూ వచ్చాము. దానికి కారణం మనకు రావాల్సిన నిధులు అశ్రద్ధ కాకూడదని, మనకు రావాల్సిన అన్ని రకాల హక్కులు కోల్పోకూడదనే ఆశతో, ఆలోచనతో అది ఒక మంచి మార్గం అని నేను ప్రత్యేకంగా దాన్ని ఆహ్వానిస్తున్నాను. ఇలాగే ముందుకు సాగాలని, ఎందుకంటే మనం రాజకీయం ముఖ్యం కాదు, రాష్ట్రం అని, రాష్ట్ర ప్రజలని. నా ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా కూడా ఒక మంచి మార్గాన్ని నడుస్తున్నారు. ఇలాగే ముందుకు సాగాలి. ఇంకొక 3 సార్లు కూడా ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి, తర్వాత ప్రధానమంత్రి అవ్వాలని కోరుకునే వాళ్ళు మొదటి వాడిని నేను. అంటే ప్రధానమంత్రి అవుతారని మీరు ప్రతి ప్లేన్ రేగులో చెప్తున్నారు. అంటే ఇప్పుడు విజయవాడలో జరగబోయేటటువంటి ప్లేన్ రేగుల్లో కూడా మీ డిమాండ్గా పెడతారా, లేకపోతే ప్రజల డిమాండ్గా పెడతారా సీఎం జగన్ ప్రధాని అవ్వాలనేటటువంటి విషయాలు? ఇది నేను డిమాండ్ చేయడం, ఇంకొకళ్ళు డిమాండ్ చేయడం అనేది కాదు. ప్రజలు కోరుకుంటారు టైం వచ్చినప్పుడు. తప్పకుండా ఇలాగే పరిపాలన సాగాలి. ఇలా సాగితే ప్రధానమంత్రిగా ఆపడానికి ఎవరు సరిపోరని స్పష్టంగా చెప్పొచ్చు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీకి సరిపడా బలం లేకుండా ఉంటే ఖచ్చితంగా వైసీపీ అవసరం ఏర్పడుతుందని, అలాగే వైసీపీతో అవసరం ఏర్పడితే ఖచ్చితంగా ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి బీజేపీ మెడలో ఉంచుతామని చెప్పి ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ అంటారు. అలాగే భవిష్యత్తులో సీఎం జగన్ని ప్రధానిగా చూసేటటువంటి అవకాశం కూడా ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో మల్లికార్జున ఏలూరు నుంచి.